सीनियर मोस्ट जर्नलिस्ट अमर देवलपल्ली गारु मनतो पाटु उन्नारु। ఇప్పుడు జర్నలిజం, ఇప్పుడు మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు ప్రింట్ మీడియా మనం చూసుకుంటే ఒక వ్యక్తికి సపోర్ట్ చేసేలాగానో ఒక పార్టీకి సపోర్ట్ చేసేలాగానో అయిపోయింది. ఒప్పుకుంటారా అది? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. జర్నలిస్ట్ జాబ్ ఇస్ నాట్ దట్. జర్నలిస్ట్నే ఎంత అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తావు, ఈ సంవత్సరం నీ టార్గెట్ ఇంత అని చెప్పే స్థితి వచ్చిన తర్వాత జర్నలిస్ట్కు విలువే ఉంటుంది బయట. సత్యం అనేది చచ్చిపోతున్నది. ట్రూత్ ఈస్ బీయింగ్ బుచర్డ్, ట్రూత్ ఈస్ బీయింగ్ కిల్డ్. ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ గవర్నమెంట్ గుర్తించినది అని అంటే ఏది అని చెప్పుకుంటాం మనం? లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అందరికీ సమానంగా అందుతున్నాయా అని అంటే? ఇక్కడ రాజ్యాంగంలో రాసలేదు మనకి ఇవ్వాలని. నేను ఈ మాట అనగానే మిగతా అన్ని తీసేసి ఇక్కడ రాజ్యాంగంలో రాసలేదు మనకు చేయాలని అనేది అన్ని వైరల్ చేసినారు. సో బయట అహో వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మీకు అసలు రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అనేది లేదు. డైరెక్ట్గా ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఏమీ మన రాజ్యాంగంలో లేదు. మీరున్నారు ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అని, అది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? నా ఇష్టం కాబట్టి నేను ఏదన్నా మాట్లాడచ్చు, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది కాబట్టి నేను అంజలి మీద ఏమన్నా రాసేస్తా, ఏమన్నా మాట్లాడేస్తా అని అర్థం ఉందా? ప్రతి పర్సన్కి చక్కగా పథకాలు ఇచ్చేస్తున్నారు, ఇక వాళ్ళు ఎందుకు కష్టపడతారు? కష్టపడే తత్వాన్ని ఈయన చంపేస్తున్నారు. గవర్నమెంట్ ఏదైతే డబ్బు ఇస్తున్నదో పేదలకు, అది మళ్ళీ మార్కెట్లోకి వస్తున్నది. ఎట్లా వస్తున్నది? వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతున్నది కదా, దానివల్ల రాష్ట్రం యొక్క ఇది పెరుగుతున్నది. ఇది ఎందుకు గమనించడం లేదు? ఇందిరాగాంధీ గరీబీ హటావో అని ఒక స్లోగన్ ఇచ్చినారు. ఇందిరాగాంధీ చెప్పిన గరీబీ హటావో సక్రమంగా అమలు జరిగినా, అయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళ పేదలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకున్నది? అసలు పేదలు ఎందుకున్నారు? ఇంకా 75 సంవత్సరాలు అయింది మీకు స్వాతంత్రం వచ్చి. బిజినెస్ మెన్స్ చాలామంది మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా? ఒక 2 టర్మ్లు పనిచేసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరుగుతుంటుంది. అట్లాంటి ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఇవాళ తెలంగాణలో ఉన్నది అనేది నాకు కనిపిస్తున్నది. బీఆర్ఎస్కు కొంచెం కష్టకాలమే ఈసారి. 3rd టర్మ్ రావడం అనేది అంత సులభమైన విషయం కాదు అనేది అర్థం అవుతున్నది అందరికీ. ప్రస్తుత సోషల్ మీడియాలో వర్క్ చేసేవాళ్ళు చాలామంది ప్రీవియస్గా శాటిలైట్ ఛానల్స్లో వర్క్ చేసిన వాళ్ళే చాలామంది. ఇప్పుడు ఓన్గా ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వాళ్ళ వాళ్ళ ఛానల్స్ కూడా ఓపెన్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళందరూ జర్నలిస్టులోకి రారా? ఎవరు చెప్తున్నారు మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళు జర్నలిస్టులు? కేంద్ర ప్రభుత్వం ఇవాళ వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కూడా రద్దు చేసి పడేసి, అంటే ఇవాళ పత్రికలకు కూడా, వార్తాపత్రికలకు కూడా ఎటువంటి చట్టాలు లేవు. పొలిటికల్ పార్టీస్ది, ప్రభుత్వాలది థింకింగ్ మారిపోయింది. ఇవాళ మీడియాని ఎవడు పట్టించుకుంటున్నాడు, ఎవడు గౌరవిస్తున్నాడు మీడియాని? సోషల్ మీడియాకి ఒక క్వాలిటీ కంట్రోల్ అనేది ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదా? ప్రతిబంధకాలు సృష్టిస్తే స్వేచ్ఛగా ఎట్లా పనిచేస్తాం అంటారు. ప్రభుత్వము ఇంకో వ్యవస్థ వచ్చి హద్దుల్ని మనకు నిర్ణయించే ఒక చట్టం తీసుకొచ్చేదాకా తెచ్చుకోవద్దు మనం. 2 రోజుల క్రితం ఒక వీడియో వచ్చింది, 2 డిఫరెంట్ ఛానల్స్లో